ఇప్పుడు ఇతను నేను మళ్ళీ వస్తాను అని చెప్పి చెబుతున్నాడు కదా, మళ్ళీ వస్తానని చెప్పిన దాన్ని వింటే అతను చెప్పింది 40% నాకుంది, కళ్ళు మూసుకొని తెలిస్తే 29% 29 వచ్చేస్తుంది, మళ్ళీ నేను అధికారంలోకి వస్తానంటే ఇన్వెస్టర్స్ వస్తారా ఆంధ్రప్రదేశ్కి? రారు. అదే కదా నేనేది దాన్ని ఇది డిస్ట్రాక్ట్ చేయకపోతే కాన్ఫిడెన్స్ బిల్డ్ కాదు జనాలకు. అది ఆ బాధ్యత, ప్రధానమైన బాధ్యత చంద్రబాబు గారి ప్రభుత్వం మీద ఉంటాయి. సరే, మనం నోటితో నవ్వుతాం, ముడితో నవ్వుతాం, తర్వాత సంగతి చెప్పే పిచ్చి మాటలకే, కానీ అవశేషం అయితే అక్కడ ఉంది. ఇది ఒక క్యాన్సర్ కణాలు లాంటిది సమాజంలో. వైసీపీ అనేది క్యాన్సర్ కణం లాంటిది. దాన్ని కీమో చేసి అది చేసి రేడియేషన్ ఇచ్చి అందజేసినా కూడా దాన్ని రూట్అవుట్ చేసాము అనేది కనుక లేకపోతే అది ఒక ఇన్వెస్టర్ రారు ఎవరో కూడా. అదే ఇన్వెస్టర్ అనేది కొంచెం లాంగ్ టర్మ్ ఆలోచిస్తాడు కదా. అంతే కదా, ఒక 15 ఏళ్ల పాటు నేను ఒక ఇండస్ట్రీ పెట్టానంటే ఒక బ్రేక్ ఈవెన్ రావడానికి 8 సంవత్సరాల పాటు ఉంది. అప్పటికి నాకు నేను సేఫ్, ప్రాఫిట్ మేకింగ్కే కదా ఎవరన్నా వచ్చేది. ఇప్పుడు గత 5 ఏళ్లలో అమర్రాజ బ్యాటరీ లాంటి కంపెనీని తరింగొట్టింది చూసాం కదా, కియా మోటార్స్ని ఒక ఎంపీ వెళ్ళిపోయి బెదిరించింది మనం చూసాం కదా, అక్కడ ఒక యాన్సిలరీ రాలేదు కదా 5 ఏళ్లలో. ఒక ఇండస్ట్రీ, మేజర్ ఇండస్ట్రీ కానీ స్మాల్ ఇండస్ట్రీ కానీ ఒకటి అక్కడ పెట్టింది లేదు కదా. గత 5 ఏళ్లలో ఎక్కడన్నా కానీ 1 లక్ష రూపాయలు పెట్టుబడితో ఒక ఇండస్ట్రీ వచ్చింది. ఎక్కడన్నా ఉందా? శ్రీ సిటీలో కానివ్వండి, ఎక్కడన్నా కానివ్వండి, ఎక్కడన్నా 5 ఏళ్లలో చంద్రబాబు గారి రూలింగ్లో 14-19లో వచ్చిన ఇండస్ట్రీస్ని వీళ్ళు రిబ్బన్ కట్ చేసి వీళ్ళు మేమే తీసుకొచ్చామని దుష్ప్రచారం చేసుకుంటాం. ఒకడున్నాడు కోడిగుడ్ల మంత్రి అనేవాడు, మనిషో పశువో తెలియదు, ఆ నోటికి ముట్టికి తేడా లేకుండా వాగుతాం ఇండస్ట్రీ మంత్రి అంట, అసభ్యమైన వ్యక్తులందరినీ తీసుకొచ్చి క్యాబినెట్లో పెట్టడం, ఆ మంత్రులు నీ శాఖ ఏంటంటే ఒక్కడు చెప్పలేడు. ఇరిగేషన్ మంత్రి అనేవాడు నేను మాట్లాడతాడు అశుద్ధమైన నోటితో, ఎవరికి అర్థం కాదు అసలు దాని గురించి అర్థం చేసుకుంటాం కాదండి, ఎందుకు ఏడవలేక నువ్వు ఎందుకు ఏడిసావు మంత్రిగా, నీకు అర్థం కానప్పుడు నాకు వద్దని శాఖ మార్చుకోవచ్చు కదా. ఇటువంటి దుర్మార్గమైన నేచర్ గారికి వాళ్ళందరినీ క్యాబినెట్లో పెట్టుకుని దాని అది ఒక పీడకలుగా అయిపోయింది సార్. అది అయిపోయింది సార్, అది అయిపోయింది. ఇప్పుడు ఈయన కొత్తగా నేను పునర్నిర్మాణం చేస్తానని చెప్పి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు ఇది వినిపిస్తున్నప్పుడు దీన్ని అధిగమించగలదా అసలు చంద్రబాబు నాయుడు? అదేనండి, ఆయన మొహమాటంతో కనుక వెళ్తే మాత్రం అధిగమించడం కష్టం అండి. ఇదే మొహమాటం. ఇప్పుడు ఆల్రెడీ ఆయన 10 రోజుల పరిమితి చూసిన తర్వాత ఇప్పుడు దాన్ని అధిగమించి ఇండస్ట్రీస్ ని పెట్టుబడులు రాబట్టి కొన్ని నిర్ణయాలు అండి. ప్రాథమికంగా ఇప్పుడు ఇళ్లలో, మన ఇళ్లలో పాత్రలు, కుక్కర్లు రాని రోజుల్లో మన అమ్మలు అందరూ కూడా, అమ్మమ్మలు నాయనమ్మలు అన్నం వండేటప్పుడు పైన మూత తీసి ఒక మెతుకు పట్టుకుని ఉడికిందో లేదో చెప్పేవాడు. అవును, అంతే కదా, అంత పెసకరు కదా. అవును, చంద్రబాబు గారు గత 10 రోజుల్లో 13వ తారీఖు ప్రమాణ స్వీకారం అయిపోయి 2-3 రోజులు గ్రేస్ పీరియడ్ ఇచ్చిన తర్వాత నిన్నటికే వారం రోజుల్లో తీసుకున్న నిర్ణయాలు, ప్రధానమైన నిర్ణయాలు అన్నీ కూడా, అన్నీ దాంట్లో 99.99% అని నేను అంటారు, 100% సంతృప్తికరంగా లేవు. ఓకే, పరిస్థితులు ఇప్పుడు నాకెందుకంటే కీడు శంకిస్తుంది. ఓకే, నేను వస్తానంటుంటూ అది కీడు కాదు. ఇదే పద్ధతి కొనసాగితే జనాల్లో అసంతృప్తి, కార్యకర్తల నిర్వేదం మొదలైతే రేపొద్దున పరిస్థితి ఏంటి? ఇన్వెస్టర్లు రాకపోతే ఈయన రెవెన్యూ ఎట్లా జనరేట్ అవుతుంది? రేపొద్దున అందరికీ పెన్షన్లు అన్నీ పెంచేస్తాను అన్నాడు, ఏంటి ఆదాయం ఏంటి? ఒక పక్క అప్పులు కుప్పలాగా మారిపోయిన రాష్ట్రం. ఇప్పుడు అసలు జూలై 1వ తారీఖు ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నారని అందరూ ఎదురు చూస్తున్నారు. రేపొద్దున పెన్షనర్లు ఏమవుతారు? మరి ఎన్ని ఒకదానికి ఒకదానికి ఒకటి మీదకి వస్తుంది. ఈయన దూకుడుగా వెళ్ళి జనాల్లో కనుక, ఇప్పుడు సినిమాలు చూస్తాం కదండి, సినిమాలో హీరో వచ్చేసి విలన్ కొట్టడం ఆఖరిలో కొడతాడు. విలన్కి తోకలు ఉంటాయి కదా, రౌడీలు ఆలీలు, వాళ్ళతో ఫైట్ చేయగానే ప్రేక్షకు అమ్మయ్యా నా హీరో కొట్టేసాడని పెద్ద రిలాక్స్ ఫీల్ అయిపోతాడు, ఇది ఈడేలు కొట్టేసినంత ఫీల్ అయిపోతూ ఉంటాడు. అవును, సింపుల్ లాజిక్. ఇవాళ చంద్రబాబు గారికి ఆ లాజిక్ మిస్ అవుతున్నాడు. అసలు మిగతా వాళ్ళే రౌడీ చెంది, ఆకు రౌడీలు కొట్టలేకపోతున్నాడు, మీ రౌడీ ఏం కొడతారు? ఆకు రౌడీలు కాదు, ఆయన మనుషులు ఆయనే కొడుతున్నాడు. అది రివర్స్ అటాక్ ఏంటి? తప్పు ఎల్లమాకండే, తప్పు మీరు ఎల్లమాకండి అని పక్కన ఉండాలని కొడతాంటే అడిగి కొట్టేది, నన్ను కొట్టాడు బాబు అని పక్కన ఉండాలి చెబుతా అంటే కొడితే కొట్టాడు, ఇంకో షాంపు చూపిస్తాడు అని చెప్పినట్టు ఉంది పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి మార్చుకొని రాష్ట్రాన్ని కాపాడదని చెప్పి కోరుకుంటున్నానండి. అందుమించి ఏమి లేదు, మరి ఏదైనా కూలింగ్ పీరియడ్ ఇద్దాం మరి, అట్లాగే మరి ఆ కూలింగ్ పీరియడ్ 1 నెల 2 నెలలు ఇచ్చి ఏమైనా నిర్ణయాలు మారి బలమైన నిర్ణయాలు తీసుకుని నేను మారాను అని చెప్పి ఆయన ఇచ్చిన ప్రకటనలు ఉన్నాయి కదా, మరో మనిషిని చూస్తారు అని చెప్పి ఎంపీల సమక్షంలో కూడా మాట్లాడారని మనం అనుకున్నాం.
మారరే నేను మారానంటే నమ్మరే అని పాత పాట ఉంటుంది ఒకటి అదృష్టవంతుల సినిమాలో ఘంటసాల గారు పాడతారు, రాత్రేయ గారు పాడిన రాసిన గీతం నమ్మరే నేను మారానంటే నమ్మరే. మరి నమ్మాలంటే మీరు చేయాలి కదా, ఆయన కనిపించాలి కదా. అసలు అది ఆ రకంగా మరి ఆయన మార్పు ఏంటో ఎట్టా ఉంటుంది ఏంటి అనేది చాలా ఫర్మ్గా ఉండాలండి. మార్పు అనేది మాత్రం చాలా డ్రాస్టిక్గా ఫర్మ్గా పడిపోవాలి, దెబ్బకి దెబ్బ పడిపోవాల్సిందే. ముందు ఐఏఎస్లు ఐపీఎస్ల దగ్గర నుంచి దెబ్బ పడాలి, మొహమాటం ఉండకూడదు. ఆయన ఇంకా ఒత్తిళ్ళకి మొహమాటాలకి లోనైపోయి గతకాలపు ఆయనకు సంబంధించిన వాళ్ళ ఒత్తిడి ఇంకా కొనసాగుతుంది అనేది ఆయన చర్యల వల్ల తెలుస్తుంది. ఆయన చుట్టూ కూడా కొంతమంది ఉత్తర భారతీయులు క్వార్టర్ చేరిపోయింది అనేది ఒక వార్త, బలమైన వార్త. నీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరిని వేయాలి ఎవరిని తీసుకోవాలి నీ నిర్ణయం, నీ కొడుకు నిర్ణయం, నీ పార్టీ క్యాబినెట్ సహచరుల నిర్ణయం ఉండాలి. కానీ ఎవరో రిటైర్ అయిపోయిన మాజీ ఐఏఎస్లు ఐపీఎస్లు వచ్చి చెబితే ఉత్తర భారత నువ్వు ఇది నువ్వు నీది తినాలి నాది తినాలి అని చెప్పి మనం నార్త్ ఇండియన్స్ నువ్వు గాడ్ ఫాదర్ చేయమని చెప్పి ఆడెవడో చెప్తే నువ్వు సలహా ఇనేసి మళ్ళీ వాళ్ళకి పోస్టులు ఇస్తే చెడిపోయేది మీకే కదా, పార్టీకే కదా. నిన్న మన రెండు పేర్లు వినపడుతుంది సలహాదారులుగా, సలహాదారులుగా పేర్లు ఏదో పెట్టేస్తున్నారు మాటలతో ట్రాన్స్ఫర్లో నడిచినాయి అనే మాట వస్తుంది. అసలు వాళ్ళ సలహాలు ఏంటి, ఎవడు ఉత్తరాదేడి సలహా నీకెవటం ఏంటి, నీ రాష్ట్రంలో ఎవరు లేరా, రిటైర్ అయిన వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు నిబద్ధత కలిగిన వాళ్ళు లేరా, వాళ్ళని ఎందుకు తీసుకోవు నువ్వు. ఎవడో నార్త్ ఇండియన్ వచ్చేసి నీకు సలహా చేయటం ఏంటి, అంతకంటే తెలుగు జాతికి ఆ అగౌరవంను ఇది కాదా, సిగ్గుచేటు కాదా, ఆత్మగౌరవానికి నష్టం కాదా. తెలుగు ఆంధ్ర రాష్ట్రంలో రిటైర్ అయిన వాళ్ళు ప్రాణాలకు తెగించి పోరాడిన వాళ్ళు, నువ్వంటే ప్రాణం పెట్టిన వాళ్ళు, నీకోసం ప్రాణం ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఐఏఎస్లు ఐపీఎస్లు. అవినీతి పనులను పెట్టుకోమండి, అవినీతి పనులు తీసేయండి. ఒకవేళ వాళ్ళు అవినీతి ఉంటే పక్కన పెట్టండి, సమర్థత లేకపోతే పక్కన పెట్టండి. సమర్థత కలిగిన వాళ్ళు ఉన్నారు కదా, గత 10 ఏళ్ళలో రిటైర్ అయిన వాళ్ళు, దూరంగా ఉండేవాళ్ళు, ఇసిరేయబడ్డవాళ్ళు, వాళ్ళ సలహాలు తీసుకోండి, వాళ్ళ రూపాయి జాతకం తీసుకోరు కదా. ఏ వెంకటేశ్వర రెడ్డి ఏమో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నువ్వు 2 రోజులు సస్పెండ్ చేశారు, 5 సంవత్సరాలు పట్టారు దూరం పెట్టడం ఏంటి, చాలా హింసించి అరెస్ట్ చేసి నిమ్మగడ్డ రమేష్ గారిని అండి రమేష్ గారిని అరెస్ట్ చేసి లోపల పెట్టాలని చూసి ఆయన ఎంత ప్రాణాలు తెగించారు. నిమ్మగడ్డ రమేష్ గారు, పివి రమేష్ గారు, డాక్టర్ పివి రమేష్ గారు, ఆయన ఎకనమిస్ట్, బ్రహ్మానంద ఎకనమిస్ట్ డాక్టర్ ప్లస్ ఆయన ఏదో పాపం సలహా ఇచ్చినందుకు కదా. ఇప్పుడు ఆయన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మరి ఇంటిగ్రిటీని మనం ఆయన నాలెడ్జ్ని కాదనలేం కదా, ఆయన సలహాలు సంప్రదింపులు వాళ్ళే నెలలు లక్షలు ఇచ్చేసి మమ్మల్ని ఇతరులాగా వైట్ ఎలిఫెంట్ లాగానే మనుషులు కాదు, వాళ్ళ వ్యక్తిత్వాలు ఉన్న మనుషులు. వాళ్ళు మాకేం అవసరం లేదు, రాష్ట్ర అభివృద్ధి కోసం మేము నిలబడి మేము సలహాలు ఇస్తాము, వాలంటీర్గా వచ్చే మనుషులు వాళ్ళు. అటు ఉండాలి, సలహాలు తీసుకోవాలి విఘ్నతగా. ఈరోజు 10 రోజులు అయినా కానీ ఇటువైపు చూడలేదు, చూడలే అవకాశం ఇవ్వట్లేదండి. ఐఏఎస్లో కొంతమంది పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఈయన రోల్ మోడల్గా పెట్టుకుని ఈయన ఒక గొప్ప మనిషిగా చూసుకునే పిల్లలు ఉన్నారు ఐఏఎస్లు ఐపీఎస్. వాళ్ళు వెళ్ళి బొకే ఇవ్వడానికి వెళ్తే అవకాశం ఇవ్వట్లేదు. సీఎంఓలో ఉన్న స్టాఫ్ చాలా అవమానంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. 5 ఏళ్ళు వాళ్ళు కులం పేరుతోనో లేకపోతే వర్గం పేరుతోనో రకరకాల పేర్లతో టార్గెట్ చేయబడ్డారు 5 ఏళ్లలో. జనరల్గా ఏపీ వెంకటేశ్వర ఒక కక్ష సాధింపు జరిగి వెంటాడి పేరుతో చంద్రబాబు నాయుడు రాగానే ఆయనకు ఏదో సలహాదారు తీసుకొని బాధ్యతలు కీలకమైన బాధ్యతలు అప్పచెప్పాలి ఆయనకి ఇవ్వాలండి. ఇంకోటి కూడా ఇప్పుడు ఆయన రఘురామకృష్ణరాజు గారు ఉన్నాడు, నేనేం ఆయనకే ప్రాక్సీని కాదు, నాకేమో ఆయన పెద్ద ఇదే సంబంధం తెలియని కూడా ఇది. కానీ ఆయన పోరాటం చేసి మనిషి కదా, ఆ ప్రయారిటీస్లో లిస్టులో రాసుకోవాలి కదా. నేను 5 ఏళ్లలో నాతో పాటు ఎవరెవరు ఇదయ్యారని ఇమీడియట్గా రాగానే ఒక జీవో చేయాలి కదా. ఆయన నువ్వు క్యాబినెట్లో పెట్టుకోలేదు, ఆయనకి ఏదో ఒకటి పిలిచి నీకు ఇది ఇస్తున్నాను రఘురామ్ గారు మీరు ఇది ఉంటే నా ఆలోచన ఇదే అని చెప్పి లేదు ఇవ్వదలుచుకుంది అది ఇచ్చేసేసి అనౌన్స్ చేస్తే అయిపోతుంది కదా. ఏవి వెంకటేశ్వరరావు గారు ఇదిగో డీజీగా రిటైర్ అయిపోయారు, ఇదిగో నేను ఇదిగో పలానా పోస్టులో నేను పెట్టదలుచుకున్నాను అని ఓపెన్ కమ్యూనికేషన్ బయటకు రావాలి కదా, మెసేజ్ రావాలి కదా. వాళ్ళని కలవటానికే నువ్వు ఇష్టపడవు, వాళ్ళని పిలిచి మాట్లాడేది ఏం మాట్లాడేవో బయటికి తెలియదు, నీ పిఆర్ఓలు ఏం చేస్తున్నారో తెలియదు, నీ పక్కన ఉన్న సలహాదారులు ఎవరో తెలియదు, తెలియాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళందరూ చేసిన పోరాటం అసలు మరవలేదు కదా, మరవలేంది కదా, ప్రాణాన్ని తెగించి కదండి. నిమ్మగడ్డ రమేష్ గారు ఏబీవీ గారు రఘురామకృష్ణరాజు థర్డ్ డిగ్రీకి దారుణం అండి. పుట్టిన తర్వాత స్కూల్ పిల్ల టీచర్ కూడా ఆయన బెత్తంతో కొట్టి ఉండడం, అవును, ఎందుకంటే సంపన్న కుటుంబంలో పుట్టాడు. అవును అవును. మరి అటువంటి మనిషిని గొడ్డును బాధినట్టు బాధేది కదా, ప్రాణాన్ని తెగించి పాపం తెగించాడు, పోరాడాడు కదా పౌరుషంగా. ఏబి వెంకటేశ్వరరావు అని ఆయన చేయని పాపానికి ఒక నిబద్ధత కలిగిన వ్యక్తిగా తలవంచకుండా నేను వెళ్ళి సెల్యూట్ కొట్టను, క్రిమినల్కి నేను సెల్యూట్ కొట్టను.
షంషేర్ గా నిలబడ్డాడు, ఫైట్ చేశాడు. ఎవరి కోసం చేశాడు? సరే నా కోసం చేశాడా, అవసరం లేదు తన కోసం చేశాడని చెప్తే ఓకే, అది కూడా అది ఆయనే పోనలే, నేనే పొరపాటు చేశానని అనుకుంటాం. ఆయనేమో ఆశించట్లేదు, ఏదో ఇవ్వమని మనం ఇంకా బేనామీలం కాదు. అలాంటి వాళ్ళు అవసరం లేదు, పిలిచి మాట్లాడాలి. నిమ్మగడ్డ రమేష్ గారి మీద 2 సార్లు అటాకులు జరిగినాయి కదా, వెళ్ళేటప్పుడు లారీతో కొట్టాలనో అరెస్ట్ చేయాలనో రకరకాలుగా. ఏపీ వెంకటేశ్వర గారు రోజు హైదరాబాద్ విజయవాడ తిరిగేటప్పుడు ప్రతిరోజు ఆయన ఆయనకి అభిమానులు అందరూ కూడా సన్నిహితులు ఎవరైతే ఉంటారో వెల్వేషర్స్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పడం నేను చెవులార వినేవాడిని, మీరు జాగ్రత్త ప్రికాషన్స్ తీసుకోండి, వద్దు జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి. ఎందుకంటే మనం చూసాం కదా మోడస్ ఆఫ్ ఆపరేండి ఎట్లా ఉంటుందనేది మనం చూసిన వాళ్ళం కదా, వీళ్ళందరూ కూడా సఫర్ అయిన వాళ్ళే. రఘురంగేశ్వరరాజు అయితే ఢిల్లీ నుంచి అసలు రావడానికి ప్రాణం పెట్టబెట్టుకుని రాలేదు, అక్కడే కాపురం పెట్టాడు ఆయన, అక్కడి నుంచి పోరాటం చేశారు. ఇటువంటి వాళ్ళు 10 మంది, వాళ్ళేమో 100,000 మందిని తీసుకొచ్చి సాక్షి పేపర్లో ఉన్న మొత్తం స్టాఫ్ అంతా తీసుకొచ్చి దాంట్లో సలహాదారులుగా అట్ట ఇట్ట పెట్టేసి లక్షల కోట్ల వేలాది కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగితే మనం అట్ట దుర్వినియోగం చేయమంటలేదు. ఈనాడుకో ఆంధ్రజ్యోతికో మనం ఏమైనా ఉద్యోగాలు అందరం తీసుకెళ్లి పెట్టమన్నావా? మనకి ఏమైనా ఆంధ్రజ్యోతి ఈనాడు లేకపోతే వైల్డ్ వూల్ఫ్ ఇవన్నీ మనకేమన్నా నాకేమన్నా ఇదే, మీకు ఎవరైతే పనిచేశారో వాళ్ళకు ఇవ్వడం ద్వారా ఒక బలమైన మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది సమాజం. అంటే వాళ్ళు ఎక్స్పర్ట్స్ కూడా, ఎక్స్పర్ట్స్ వాళ్ళు వాళ్ళ రంగాల్లో నిష్ణాతులు కాబట్టి ఖచ్చితంగా విలువైన సూచనలు ఇస్తారు. వాళ్ళు చేయటమే కాదు చేసినట్టు కనిపించాలి. సిఎస్ గారు పిలిచి వాళ్ళందరికీ ఇంకా మీకు ఈ పోస్ట్ ఇచ్చాము, మీ చర్యలు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడేటట్టు ఉండాలి, పి రమేష్ గారు మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఏం తీసుకొస్తారో మీ చర్యలు ఇట్లా ఉండాలి, వెంకటేశ్వరరావు గారు ఇదిగో గంజాయి ఇట్లా ఉంది రాష్ట్రంలో దీని మీద మీరు పోలీసు ఇదిగా ఉన్నారు కాబట్టి మీ చర్యలు తీసుకుని కోఆర్డినేషన్ చేయండి, రఘురామకృష్ణరాజు గారు మీరు ఏదో కేంద్రంలోనో లేకపోతే దీంట్లోనో లైజనింగ్ చేయండి, లేదంటే ఇదిగో పలానా పోస్ట్ చేస్తున్నారు ఇక్కడ మీకు మీకు ఇది ఇచ్చాను. అవును సుబ్రహ్మణ్యం గారు మీరు ఏదన్నా ఇదిగో ఒక అడ్వైజర్గానే ఏదో ఉండండి. పేర్లు ఊరినే అంటున్నా, ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాలుగు పేర్లు ఏదో అన్నందుకు మాత్రం వీళ్ళు నలుగురే గొప్పాలని నేను తక్కువ తక్కువ చేసినట్టు కాదు. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీకు ఋషికొండ మీద పోరాడారండి ఒక ఐఏఎస్ రిటైర్ శర్మ గారు, ఆయన అకాల్ చేసి ఎప్పటి నుంచో అక్కడ ఋషికొండ మీద పోరాడి పాప ఆయన సెంట్రల్ గవర్నమెంట్ కంప్లైంట్ చేసి చాలా చాలా. నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను సార్ మీకన్నా ఇబ్బంది కలిగిద్దేమో ప్రాణాపాయ స్థితి ఉండదేమో అంటే ఏం చేస్తారండి ఈ వయసులో నన్ను చేయండి అని అన్నారు. ప్రాణమే కదా పోయేదని నాకు రాష్ట్ర ముఖ్యము పర్యావరణం ధ్వంసం చేస్తున్నారు అని పోరాడిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి, ఎక్కువ మంది కూడా లేరండి, వాళ్ళందరూ జాతిరత్న 10 మంది 20 మంది ఉంటారండి, వాళ్ళందరూ నిజంగా జాతిరత్నాలు, వాళ్ళే నిజమైన స్వాతంత్ర సమరయోధుల కింద లెక్క. అట్లాగే సోషల్ మీడియాలో పనిచేసిన వాళ్ళు అండి, ప్రాణాలకు తెగించి ఎక్స్పోజ్ చేసిన వాళ్ళు ఉన్నారుగా, ఉన్నారు. ఎందుకు లేరు, ఇళ్ల మీద పోలీసులు వచ్చి అక్రమంగా కేసులు పెట్టి జర్నలిస్టులు ఎడిటర్లు 5 ఏళ్ళు దుర్మార్గమైన దారుణమైన కారణం ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళందరినీ గుర్తించి ఎప్పుడు గుర్తిస్తారు? గుర్తించినట్టు ఒక మెసేజ్ వెళ్ళాలి కదా, అట్లీస్ట్ ఒక మెసేజ్. పలానా వాళ్ళతో నేను ఆ లిస్టు పంపించాను, వాళ్ళని చూస్తున్నారు ఈ యాక్షన్ మొదలవబోతుంది, ఈ యాక్షన్ కమ్యూనికేషన్ బయటికి రావాలి కదా, మరి ఆయన చుట్టూ ఉన్న కమ్యూనికేషన్ ఎవరు చేస్తున్నారో తెలియదు, పిఆర్ఓలు ఎవరో తెలియదు, పక్కన ఉన్న సలహాదారులు ఎవరో తెలియదు, గదిలోకి ఎవరు వెళ్తున్నారో తెలియదు, బయటికి ఎవరు వస్తున్నారో తెలియదు. బట్ ఒకటి మాత్రం నిజం, హైదరాబాద్లో ఉన్న సంపన్నమైన కాంట్రాక్టర్లు ఎవరైతే ఎప్పుడు ఏ పార్టీ వచ్చిన అధికారంలో ఎవరు వచ్చినా పక్కన ఉంటారో వాళ్ళు మాత్రం నిరాఘాటంగా గత 10 రోజులకి వెళ్తున్నారు వస్తున్నారు. మొన్న జగన్ దగ్గరికి ఎవరైతే సన్నిహితంగా వెళ్ళగలిగిన వాళ్ళు మళ్ళీ ఇటు కూడా వెళ్తున్నారు. ఇవన్నీ నగ్న సత్యాలు మనకు కాదు, అందరికీ తెలిసిందే, రహస్యమేం కాదు ఇది. ఇవన్నీ ఈ రుగ్మతలన్నీ దాటుకొని చంద్రబాబు నాయుడు కత్తి మీద సామండి, చాలా ముళ్ళ కిరీటం ఆయన. 140 సీట్లు ఏదో నాకు 135 తెలుగుదేశానికి ఏమోనో 164 మా కూటమికి వచ్చింది అనుకుంటున్నారు, కానీ అదేమీ అంత సేఫ్ ఏమి కాదండి. 100% చాలా కష్టతరమైన గురుతరమైనటువంటి పెద్ద ముళ్ళ కంపన ఆయన నెత్తిన పెట్టుకున్నారు. సరే సార్ నేను అనుకున్నాను, అంటే నాకు కూడా ఒక 26 సంవత్సరాలు జర్నలిజం ఉన్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు ఏంటి అనేది నాకు కూడా తెలుసు కాబట్టి ఆయన మారుతాడు ఈసారి అని చాలా మంది అన్నా కానీ నేను అంత సీరియస్ తీసుకోవాలి. కానీ లోకేష్ విషయంలో నేను ఖచ్చితంగా అతను న్యాయం చేస్తాడు అని చెప్పి అనుకున్నాను సార్. ఇప్పుడు అతని నుంచి కూడా మరి రిజల్ట్ ఏమి పెద్దగా ఇప్పుడు అనిపించలేదు, దాన్ని ఎలా చూస్తారు? ఇంకోటి కూడానండి, ఏంటంటే వాళ్ళ ఆలోచన ఎట్లా ఉందంటే లోకేష్ ఆలోచన ఎట్లా ఉందని నాకు తెలిసింది, అది సబ్జెక్ట్ కరెక్షన్ ఎంతవరకు నాకు తెలియదు. ఎంబీఏ చదివిన వాళ్ళని లేకపోతే ఐఐటి ఐఏఎం చదివిన వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళ సలహాలు తీసుకుంటున్నారు అనేది ఒకటి వచ్చిందండి, అది చాలా తప్పుడు పని అండి, అది నేను దానికి వ్యతిరేకిస్తానండి.
ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడి ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు, రిప్రజెంటేషన్ యాక్ట్ కింద క్యాబినెట్లో వాళ్ళు మీకు బాధ్యత. రేపొద్దున ఏది వచ్చినా కూడా సమిష్టి బాధ్యత క్యాబినెట్ది. వీడెవడండి ఐఐటి ఈయన ఐఏఎం చదివినాడు, బొడ్డు ఉన్నాడు, వాడికి ఏం తెలుసు అండి ఐఐటి ఐఏఎంలు గోల్డ్ మెడల్ చదివితే వాడి పేదవాడు కష్టమనో ఒక రైతు కష్టం అడిగి తెలుసా? మొక్క నీరు పొలం ఎట్లా ఉంటుందో అడిగి తెలుసా? ఆడెవడో హైదరాబాద్లోనో బెజవాడలోనో ఎవడో ఎక్కడో పుట్టి పెరిగినాడు తీసుకెళ్ళి ఐఐటి ఐఏఎం చదివేసి చైతన్య నారాయణ చదివేసి ముక్కును పెట్టుకునేసి ఐఐటి ఐఏఎం చదివేసి వస్తే మొత్తం ప్రపంచంలో లోక జ్ఞానే వస్తాడు. సగ్బియ్యం పండిస్తారని చెప్తాడు. సగ్బియ్యం పండిస్తారని చెప్తాడు. పండించే రకాలు వీళ్ళని నువ్వు సలహాదారులుగా పెట్టుకుని వీళ్ళ చెప్పు చేతల్లో వీళ్ళ సర్వేలు ఇస్తారు, వీళ్ళు సర్వే చేసుకొచ్చి వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం నడుతుంటే ఈజ్ ఇట్ నాట్ షేమ్ ఫర్ ది డెమోక్రసీ, ఫర్ ఎనీ పార్టీ? కేంద్రంలో కూడా అదే జరుగుతుంది, ఇక్కడ అదే జరుగుతుంది. ప్రైస్ వాటర్ రూపాయని లేకపోతే ఇంకో కంపెనీ స్టాన్లే మోర్గాన్ స్టాన్లే ఏదో కంపెనీలు వీళ్ళకి తీసుకొచ్చి బడ్జెట్ తయారు చేసే పనులు ఇవ్వటం అంటే ఐఏఎస్లు ఐపీఎస్ని అవహేళన చేసినట్టు కాదండి, సిస్టాన్ అవమానం చేసినట్టు కాదు. సీక్రెసీ ఆఫ్ ఓత్ను మీరు ఏదైతే ప్రమాణ స్వీకారం చేశారో దాన్ని భగ్నం చేసినట్టు కాదు. వాళ్ళు ఎవరండి అసలు ఐఐటి ఎంబీఏ తీసుకొచ్చి సమస్యల మీద ప్రజలు కాదు, సామాజిక అంశాల మీద, భౌగోళిక అంశాల మీద రాజకీయ నాయకులకి మామూలు పౌరులకి తెలిసినంత నాలెడ్జ్ వాళ్ళు ప్రాక్టికల్ గా ఉండదు. ఏం తెలుస్తుందండి వాళ్ళు చెప్తే ఉండదు, ఏం తెలుస్తుందో వాళ్ళు ఎవరు అసలు ఈ మధ్యలో అనుసంధానకర్తలు వాళ్ళు ఎవరు? మంత్రుల దగ్గర వాళ్ళని పెడతామండి, ఎంబీఏ చదివిన సూపర్వైజర్ గా పెడతామండి, ఏంటి ఎంబీఏ చదివాడు అని పెద్ద కుడుంగా ఏమనుకుంటున్నారండి వీళ్ళు అసలు? అంటే అంత లోహ జ్ఞానం లేని హీనులకు మరి నువ్వు టికెట్లు ఎందుకు ఇవ్వటం? ఆ ఎంబీఏ చదివిన ఇవ్వచ్చుగా మీరు టికెట్లు? అంటే లోకేష్ మీద ఏదైతే హోప్స్ పెట్టుకున్నామో ఆ హోప్స్ కూడా పోతున్నాయా? అతను అన్డెమోక్రటిక్ వెళ్తున్నాడు అనిపిస్తుంది. ఈ పద్ధతులు కనుక తన ఆలోచనే కనుక అయితే ఎంబీఏలు ఐఐటి చదివిన మీద ఆధారపడి వాళ్ళ ద్వారా నేను రాజ్యం చేయగలను అనుకుంటే మాత్రం అతను వాస్తవాలకు చాలా దూరంలో ఉండట్టు, అతను అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అని నేను అనుకుంటా. అది డెమోక్రటిక్ వేలో అది కరెక్ట్ కాదు. తాత్కాలికంగా ఏదో అనుకుంటున్నారు కానీ వీళ్ళు అది ఇట్ ఇస్ నాట్ ది కరెక్ట్ వే టు రూల్ ది పబ్లిక్ అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ అండ్ ది డెమోక్రసీ వాల్యూస్. కానీ ఒకటి ఏంటంటే పార్టీలో కూడా క్యాడర్ ఎవరెవరు బాగా పనిచేశారు, ఎవరు కష్టపడారు, ఇవన్నీ అతని దగ్గర ఇవాళ కంప్యూటర్లు వచ్చినాయి కదండి, మండలం ఎన్ని మండలాలు ఉంటాయండి, అతని దగ్గర లిస్ట్ ఉంది, అతను న్యాయం చేస్తాడు అని చాలా మంది అనుకున్నారు. సఫరర్స్ ఎవరు ఉన్నారు, టెంపరీ టైం పాసర్స్ ఎవరు, అట్లాగే వీళ్ళ సఫరర్స్లో కూడా రియల్గా మనం చేయాల్సిన వాళ్ళు ఎవరు, తర్వాత కేటగరైజ్ చేయవలసిన వాళ్ళు ఎవరు, కేటగరైజ్ చేసుకోవాలి. మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, ఒక 60 కార్పొరేషన్లు ఉన్నాయి, 60 కార్పొరేషన్లు 10-10 మంది డైరెక్టర్లు వేసుకోవచ్చు, టెంపుల్స్ ఉన్నాయి, ఇటువంటివే కదా వాళ్ళు కోరుకునేది. ఏం కోరుకుంటారండి కార్యకర్తలు? కోరుకునేది ఏం కోరుకుంటారు? మార్కెట్ యాడ్ కమిటీ చైర్మన్, అంతే కదా మార్కెట్ యాడ్ కమిటీ చైర్మన్. జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో బాగా పనిచేసిన వాళ్ళు మీతో పాటు ఉన్న వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇస్తారు, ఒకవేళ కౌన్సిల్ కనుక కంటిన్యూ అయితే అంతే కదా. అటువంటిది ఇనిషియేట్ చేసి వాళ్ళకు ధైర్యం నింపటం లేదు. గతంలో జరిగిన అక్రమాలు దాడులకు వ్యతిరేకంగా ఎవరైతే సఫరర్స్ ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టించేసేస్తే వాళ్ళకి ఒక శాతం తలెత్తుకు తిరుగుతారు. వాళ్ళు కేసులు తీసేద్దామన్న ఫైల్ కూడా మూవ్ కాలేదు, మూవ్ కాలేదు. వాళ్ళ మీద అక్రమం పెట్టిన కేసులు ఏంటి? హోమ్ మినిస్టర్ ఈ పాటికి రావాలి. గత 5 ఏళ్లలో జరిగిన అక్రమం కేసులు కార్యకర్తల మీద పెట్టిన పుట్ ఫైల్ బిఫోర్ మీ అని అంటే ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది. పండగ వాతావరణం ఉంది గ్రామాల్లో, రేపు మొప్ప మా కేసులు పోతాయని వాళ్ళు చిన్న చిన్న కూలీ చేసుకునే వాళ్ళు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు అండి, కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ పోలీసులు చాలా పెట్టారు కదా, రీపోస్టులు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టారు కదా, పెట్టారు కదా అక్రమం కేసులు కదా. ఆ కేసులన్నీ తక్షణమే తీసేసే బాధ్యత ఒక సంతకంతో పోతుంది కదా. ఇటువంటివి నేను చేస్తున్నాను అని ఒక మెసేజ్ వెళ్ళిపోతే పండగ కదా కార్యకర్తల్లో, వాళ్ళేమి అసాంఘిక శక్తులు కాదు కదా, మీకోసం మీ పార్టీ కోసం మీరు అధికారంలోకి రావాలని కలలుగానే నిస్వార్థంగా చేసిన వాళ్ళు కదా, వాళ్ళు ఏమన్నా సంఘ విద్రోహ శక్తుల రౌడీలా? వాళ్ళు చదువుకున్న వాళ్ళు, వాళ్ళు పెళ్ళం పిల్లలు, కొత్త తల్లిదండ్రులు ఉండా చిన్నపిల్లలే కదండి. ఎక్కడ అమెరికాలో ఉండాళ్ళు? ఆమె స్వాతిరెడ్డి అని ఒక అమ్మాయి పాపం, తండ్రి ఆరోగ్యం బాగోపోయినా రావటానికి దయనీయమైన పరిస్థితుల్లో మరి లండన్ ఉన్నారు, ఎక్కడ ఉంది ఆవిడ? మరి గొప్పగా పోరాడింది ఆవిడ, ఆవిడ మీద కేసులు పెట్టారు కదా, యాష్ అనే కుర్రాడు, ఇటువంటి వాళ్ళందరి మీద పెట్టారు కదండి. తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చి చూసుకోలేని దయనీయమైన పరిస్థితులకు బాధ హృదయదారకంగా ఉంటుందండి. కొంతమంది దొంగతనంగా వచ్చిపోయేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇది చాలా సామాజిక విధ్వంసం ఎంత అంత జరగలేదు 5 ఏళ్లలో. ఇంతవరకు ఎక్కడ చూడని కొరియా ప్రభుత్వం కంటే దారుణమైన ప్రభుత్వాన్ని మనం చూసాం ఇక్కడ.
ఇన్ని ఆశలు పెట్టుకున్నారు ప్రజలందరూ కూడా, వచ్చిన ప్రభుత్వం మీద చంద్రబాబు గారి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆశలన్నీ ఈ రకంగా వచ్చిన కొత్తలో తీసుకున్న నిర్ణయాలే చాలా నిరాశ నిస్పృహలకు గురి చేసే విధంగా ఉంది. సారీ టు సే, ఇదేది నేను ఆయన విమర్శించడమో లేకపోతే ఇది చేసింది కాదు, ఇదే జరుగుతుంది కంటిన్యూగా ఇదే అవుతుందని కూడా కాదు. కొద్దిగా సెట్ చేసుకుని ముందు ఇదే ఈ రకంగా ఉందంటే భవిష్యత్తు ఇంకా ఎట్లా ఉంటుందని భయం ప్రజల్లో ఒక ఇది ఉంది. దాన్ని కొద్దిగా ఆయన సరి చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఈ ఐఐటి ఐఐఎం అనే జాడ్యాన్ని వదిలించుకుని నిజమైన ప్రజాప్రతినిధులు, నిజమైన మీ పార్టీ కార్యకర్తలు, నిజమైన మీ పార్టీ నాయకులను దగ్గర తీసి పార్టీ ఆఫీసులో కూర్చొని ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది స్వయంగా చెవులతో వింటే అప్పుడు కామన్ సెన్స్ ఉపయోగపడుతుంది, పనిచేసినట్టు అవుతుంది. ఈ కుర్రాడు ప్రజలకు దగ్గరికి వెళ్ళినాడు అవుతాడు, సమాజంలో ఒకడవుతాడు. అట్లా కాకుండా నేను ఏసీ రూముల్లో నా అద్దాల మేడలో కూర్చుంటాను, నేను ఐఏఎస్లో ఐఐటి ఐఐఎంఆల్ని పెట్టుకుని వాళ్ళు చేసిన ఫీడ్బ్యాక్, ఎవరు రాబిన్ శర్మ లేకపోతే ఇంకొకళ్ళో లేకపోతే ప్రశాంత్ కిషోర్లో ఇంకొకళ్ళు వీళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్తో నేను నమ్మేసి వాళ్ళు చెప్పిన స్ట్రాటజీలు నేను చేస్తానంటే వాడేవాడో స్ట్రాటజీ చేయటం చెప్పేవాడు ఉత్తరప్రదేశ్ వాడు బీహార్ ఆడొచ్చి నీ స్ట్రాటజీ ఇవ్వడం ఏంటి? ఎన్ని దుకాణాలు క్లోజ్, డబ్బులు ఎక్కువ చేసుకునే పనులేనండి. నీ నీ స్ట్రాటజీ అంటే నీకు ఉండాలి, నీ కామన్ సెన్స్ నీకు పనిచేయాలి. నువ్వు ప్రజలకు దగ్గర అవ్వాలి, రైతుకు దగ్గర అవ్వాలి, కూలాడికి దగ్గర అవ్వాలి, నిరుద్యోగి దగ్గర అవ్వాలి, ఒకళ్ళ సాధారణ మహిళ గృహిణికి దగ్గర అవ్వాలి. వాళ్ళ ఏమనుకుంటున్నారు అనేది నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ చెయ్యి. నీ లేకపోతే నువ్వు నమ్మకస్తులు నువ్వు దగ్గర పెట్టుకుని నువ్వు నీ డైరెక్ట్గా విను. అంతేగాని ఎవడో భాష తెలియనివాడు ఉత్తరప్రదేశ్ వాడో మహారాష్ట్ర వాడో బెంగాల్ వాడో ఢిల్లీ వాడో తమిళనాడు వచ్చేసి వాళ్ళు నీ వ్యూహం ఉన్నటువంటి నువ్వు పనికి మాలినాడు కింద లెక్క. నాకేమి చేత కాదు, నువ్వు నా వ్యూహం చెప్పండి, దాని అర్థమేంటి? అవును, యాక్చువల్గా తెలియాల్సింది వీళ్ళకి, నాయకుడికి తెలియాలి. ఇప్పుడు చంద్రబాబు గారికి అది తెలుసు కాబట్టి ఇప్పుడు సర్వే ఇప్పుడు ఎంతవరకు సిఎస్ గారు ఊళ్ళో కొంతవరకు మాత్రమే మనం సర్వేల మీద ఆధారపడాలి, కానీ 175 ఆఫ్టర్ ఆల్ 175 నియోజకవర్గాలు అట్లా చిటికైతే టపడ చెప్పేయచ్చు. నియోజకవర్గానికి ఎవరెవరు 1, 2, 3 ప్లేసులు ఎవరు ఉండరు, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు, కొన్ని కులాలు దాంట్లో ఈ పలానా అయితే పలానా కాస్ట్లో పలానా కాన్స్టిట్యున్సీలో పలానా వాళ్ళు ఉండరు. ఏం ఇంతే కదా, సింపుల్ కదా. 175లో కాంప్లికేటెడ్ అన్ని ఈజీ కాన్స్టిట్యున్సీలు అన్ని ఆ మాత్రం కూడా చేసుకోలేడా? దానికి మళ్ళీ సర్వేలు కావాలా? 100 సర్వేలా? సర్వేలు వచ్చినాయి మనం ఏం వీక్నియండి? ఎన్ని ఆ దొంగ సర్వేలు అయినాయి? నిజం కాదు ఇది అని చెప్తారు, మన కామన్ సెన్స్ అందలేదా? 140, 150 తక్కువ లేకుండా వస్తాయని అందరూ జనరల్ గా అందరూ అనుకున్నారు. దానికి మళ్ళీ సర్వే వాడు చెబితేనే పోలింగ్ జరిగిన తీరుని బట్టి ఖచ్చితంగా అది వన్ సైడ్ అనేది అందరికి సింపుల్ అండి. దీనికి ఓదో పెద్ద నెల్సన్ అంట, సర్వేలు అంట, ఓఆర్జీలు అంట, సింగనాథం అంట, కొక్క అంట, కోలడి చేయాలి. ఏంది సర్వేలు? మన బుద్ధి మన జ్ఞానం పనిచేసినప్పుడు ఈ సర్వేలు ఏం పనిచేయవు. సర్వేలు ఎక్కడ పనిచేస్తే లగడపాటి రాజగోపాల్ని అందరూ నమ్మారు, ఎన్ని కుటుంబాలు నాశనమై, తర్వాత నాశనమై ఆయన ఇచ్చిన సర్వేని బట్టి ఎన్ని కుటుంబాలు నాశనమైపోయినాయి. ఆయన నమ్మే కదా చంద్రబాబు గారు బోల్తా పడింది 19లో. మరి మొన్న ఒకడు నేను పెద్ద పీకుడు గారు నేను సర్వే వాడు చెప్పైతే ఏమైంది? అది కుటుంబాలు నాశనం అయిపోవాలా? 1,000 కోట్ల రూపాయలు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకోవాలా? ఎన్ని తప్పండి. నాయకుడు అనేవాడికి ఇంగిత జ్ఞానం పూర్తిగా ఉండాలి, తన మీద తనకు నమ్మకం ఉండాలి, తన చుట్టూ ఉండే కార్యకర్తల మీద విశ్వాసం ప్రేమ ఉండాలి. ఆ పరితాపిస్తే వాళ్ళు భుజాలు ఎత్తుకుని మోస్తారు. వీళ్ళ జీవితం ధన్యవాదం, ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యం మూలానే ఒక నాయకుడు అవగలడానికి, ప్రజానాయకుడు అవటం అంటే సామాన్యం. మన అందరికీ అవకాశాలు రావు, ఆ వచ్చిన వాళ్ళలో కూడా గొప్ప అవకాశం ఉన్నప్పుడే గొప్ప గొప్ప పేరు ప్రతిష్టలు వస్తాయి. చంద్రబాబు గారు అంత కృషి పట్టుదల ఉండమట్టే మరి ఆయనకు అంత వచ్చింది. కానీ ఇట్లా ఇటువంటి వాళ్ళ మీద డిపెండ్ అయితే మాత్రం మరి జనాల కళ్ళన్నీ కళ్ళలు అవుతాయి, కొద్దిగా బాధగా ఉంది. చూద్దాం సార్, మారతారని కోరుకుందాం, మారాలని కూడా కోరుకుందాం. రాబోయే రోజుల్లో ప్రాథమిక దశలోనే ఉన్నారు కాబట్టి కూలింగ్ పీరియడ్, ఇది కూలింగ్ పీరియడ్, ఈ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆయన సర్దిద్దుకొని సరైన మార్గంలో కానీ లాగా కాకుండా వెళ్ళాలి. రాష్ట్రం బాగుండాలండి, జాతి బాగుండాలి, అడుగులు వేస్తారని ఆశిద్దామండి. యువకులు కూడానండి, చాలా మంది ఉద్యోగాలు వస్తాయి చంద్రబాబు గారు వస్తే మా రాష్ట్రం బాగుంటుంది, కంపెనీలు వస్తాయని కళ్ళకు అన్నారండి ఆవేశంతో. అవన్నీ పాపం వాళ్ళ పొంగు పాల పొంగు ఇదే అయిపోకూడదు, వృధా అవ్వకూడదు అనేదే మన కోరిక. ఆయన బాగుండాలి, ఆయన పాలన బాగుండాలి, అవతల శత్రు నిర్మూలన రాజకీయంగా పూర్తిగా అక్కడ శత్రు శిబిరం అనేది. ఇప్పుడు ఈ డెవలప్మెంట్ ఒక 1-2 సంవత్సరాలు లేట్ అయినా ఎవరో పెద్ద పట్టించుకోరు. ముందు శత్రువు మీద దాడి బలంగా జరగాలి, శత్రు శిబిరాన్ని నిర్మూలన చేయాలి, అప్పుడు మాత్రం అవతల పెట్టుబడి పెట్టడానికి ఇంకోళ్ళు వస్తారు.
వాళ్ళు హైదరాబాద్ నుంచి అమరావతిలో 100 గజాలు స్థలం కొనాలంటే ఎందుకు వెళ్ళుకుంటారు? అట్లాగే ఈ మేధావుల ముసుగులో, విశ్లేషకుల ముసుగులో విషంగా ఎక్కిన చీడ పురుగులు చాలా ఉన్నాయి. వాళ్ళ వాళ్ళ కథ ఏంటో తేల్చాలి, వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ఎవడన్నా ఆ దొంగ మాటలు మాట్లాడి లేనిపోయి కల్పన కథలు చేసి ఒక ఎగ్జాగరేటెడ్ దొంగ వార్తలు ప్రచారం చేసిన, దొంగ విశ్లేషణ చేసిన ఈపు పగులుతుందన్న భయం ఉన్నప్పుడు ఎవడో కూడా నోరెత్తడు, అది కూడా ఒక ప్యారలల్గా చేయాల్సింది. అప్పుడు మాత్రం రాష్ట్రంలోకి ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు, గుడ్ డెస్టినీ లాగా అందరూ ఫీల్ అవుతారు. విదేశాల్లో అమెరికాలో ఉన్నాళ్ళు, తెలుగు వాళ్ళు అందరూ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకోండి, మరి వాళ్ళకి వాళ్ళు 100 ఆలోచించుకుంటారు కదా. హైదరాబాద్లో నుంచి వాళ్ళు అమరావతిలో నేను 500 గజాలు స్థలం కొనాలంటే నేను ఆలోచించినప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వచ్చి పెట్టేవాళ్ళు అన్ని ఆలోచిస్తారా? ఆలోచిస్తారు. వాళ్ళకి భద్రత ఎంత ఉంది, రక్షణ ఎంత ఉంది, ఇవన్నీ చూసుకుంటారు. ఇమీడియట్గా శత్రు శిబిరంలో ఉన్న కాలకేయ ముఠాన్ని కనుక తుదిముట్టించకపోతే చట్టపరంగా ఆ రాష్ట్రం వైపు ఎవరు తలెత్తి చూడరు, అది మేనమేషాలు ఎక్కించకూడదు.